అలాగో టీడీపీ ప్రభుత్వంలో లేదు కాబట్టి వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వైసీపీ అలాగో అధికారంలోకి వచ్చి ఆ వైసీపీ వ్యక్తి ఆయన మరణించడంతో మళ్ళీ వైసీపీకి బై ఎలక్షన్స్ పెడితే కనుక వైసీపీకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ వైసీపీకి ఒకవేళ బై ఎలక్షన్స్ పెట్టి వాలంటీర్గా ఎవరన్నా నుంచొని కలిగితే కనుక వైసీపీ ఖచ్చితంగా అత్యున్నత మెజారిటీతో ఓట్లు గెలిచి వైసీపీ విజయం సాధిస్తుంది ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను వైసీపీని ప్రిపేర్ చేయలేదు అంటే ఆ టైంకి ఎవరో ఒక క్యాండిడేట్ని మంచి క్యాండిడేట్ని చూసి చనిపోయిన ఒక వ్యక్తి తాలూకులు ఉంటారు కాబట్టి వాళ్ళని చూసి ఎవరైతే బెస్టో వాళ్ళకి సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం అయితే 100% ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను వైసీపీ అయితే కన్ఫామ్గా అధికారంలోకి వచ్చింది ఎందుకంటే టీడీపీ ఎక్కువ మెజారిటీ గెలవలేదు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ తప్పటం వల్ల టీడీపీ గెలవలేకపోయింది అదే మన జగన్ ప్రభుత్వం చూసినట్టుంటే జగన్ 100% ఆయన ఇచ్చిన మ్యానిఫెస్టోలో ఈ మొత్తం మ్యానిఫెస్టోలో ఈ మొత్తం చేసి తీరుతున్నాడు కాబట్టి ప్రజలు కూడా వైసీపీకి ఎక్కువ మద్దతు పలుకుతారని చెప్పి నేను అనుకుంటున్నాను అధికారంలోకి వస్తుందో ఆ గవర్నమెంట్ తప్పకంట గెలుచుకోవడానికి భయపెట్టిన గెలుస్తుంది ధైర్యంతోనైనా గెలుస్తుంది డబ్బులతోనైనా గెలుస్తుంది వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇప్పుడు తాత్కాలికంగా ముందు స్పీడ్గా వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్లాను చక్కదనంగా తిరుగుతుంది కాబట్టి ప్లాను 100కు 100 రూపాయలు కూడా గెలడానికి అవకాశాలు ఉన్నాయి 2024 ఎన్నికలు అవ్వచ్చు 2029 ఎన్నికలు అవ్వచ్చు ఏ ఎన్నికలైనా సరే వైపీపీ గవర్నమెంట్ ఇప్పుడు తాత్కాలికంగా ముందంజలో వైపీపీ గెలుస్తుందని నా అభిప్రాయంతో నాకున్న నమ్మకంతో నాకున్న ఆలోచనతో ఉంది అంటే చంద్రబాబు నాయుడు చేసే కింద మీద కంత్రి పనులు ఒక ప్రతిదీ కూడా మోసంతో చేసి వెళ్ళాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని మరి నమ్మరు మళ్ళీ ఏంటంటే స్థానిక ఎన్నికలు వచ్చాయంటే పంచాయతీ ఎన్నికలు కానీ కార్పొరేట్ ఎన్నికలు వ్యక్తిని బట్టి గెలుస్తారు ఒక ఎలక్షన్ తర్వాత ముందు రేషన్ కార్డులు ఇవ్వట్లేదు ఎవరు రేషన్ కార్డులు వెళ్తే సాధికార సర్వే పెండింగ్ ఉంది అంటున్నారు సాధికార సర్వే దగ్గరికి వెళ్తేనో లాక్డౌన్ అంటున్నారు ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్నా రేషన్ కార్డు అడుగుతారు రేషన్ బియ్యం అన్నా రేషన్ కార్డు అడుగుతారు రేషన్ కార్డు దాకెళ్తేనో సాధికార సర్వే లేదంటారు ముందు సాధికార సర్వే వదిలితేనే కదా పేద అందరికీ అన్ని పథకాలు వచ్చేది రేషన్ కార్డులు లేవు మైనస్ టీవీలోనే 3 రోజులకి 5 రోజులకి కార్డు ఇస్తా అంటారు బయటకు వచ్చి చూస్తేనేమో ఇంకా మా దాకా ఆదేశాలు రావట్లేదు అంటారు దాని గురించి చూడమని చెప్పండి ముందు ముఖ్యమంత్రి గారు పరిపాలన అంటే జనాలందరికీ డబ్బులు బాగానే వస్తున్నాయి ఇబ్బంది ఏం లేదు ముందు మెయిన్గా రేషన్ కార్డులు ప్రాబ్లం 8 నెలల నుంచి ఒక కార్డు రాల అయ్యేమన్నా ఉంటే వాళ్ళు చూసుకోవడం మనకు అది ఐడియా లేదు మంచిదే అంటే పెడితే మంచిది తర్వాత ఏం పెట్టాలి కాబట్టి అయిపోద్ది అది గవర్నమెంట్ ఏది ఫామ్లో ఉంటే ఖచ్చితంగా అదే వస్తుంది అంతే గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్లో ఏదైతే ఉంటుందో అదే వస్తుంది తప్ప కొత్తగా మనకేం ఆలోచించడానికి ఏమీ లేదు పథకాలకైతే అన్నీ వస్తున్నాయి కానీ మనకి రోడ్లు కానీ వ్యవస్థలు కానీ అసలు ఏమీ సరిగ్గా లేవు ఒక్కసారి ఏలూరు ఏళ్ళు రావడానికి ఇదివరకు 40 నిమిషాలు పట్టేది 3 గంటలు పట్టే ఇప్పుడు ఆశ్చర్యం లేదు అసలు రోడ్ల గురించి ఎందుకు అసలు ఎందుకు వేయట్లేదో లేకపోతే ఏంటో విషయం కానీ అర్థం కావట్లేదు కానీ మరీ ఘోరంగా ఉన్నాయి రోడ్లు నీట్నెస్ కానీ ఏ ప్రతి విషయంలో అంతా మైనస్లోనే ఉంది ఫెయిల్ అయ్యింది అంటే పథకాలు ఎంతసేపు పథకాల మీదే ఉన్నారు తప్ప ఒక రోడ్లు కానీ వ్యవస్థ కానీ ఏమి బాగుపరచడానికి అభివృద్ధి పరంగా ఏమీ నడవట్లేదు అంతా బాగానే ఉంది అభివృద్ధి అయితే ఎక్సలెంట్గా విజయవాడ అసలు సిటీ కానీ పచ్చతనం కానీ అంతా చాలా బాగుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతా ఎక్కడికక్కడ మళ్ళీ నాశనం అయిపోయింది అంతా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి